In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం సేవ్ చేసే కాంటాక్ట్స్ అన్నీ గూగుల్ కాంటాక్ట్స్లో సేవ్ అవుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మీ గూగుల్ కాంటాక్ట్స్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ని ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ యూస్ఫుల్గా ఉంటుంది. దీనికోసం contacts.google.com అనే వెబ్సైట్కి వెళ్ళి లేదా google.com/contacts అనే సైట్కి వెళ్తే కనుక ఆటోమేటిక్గా మెయిల్ రూపంలో ఉన్నాయి కావచ్చు లేదా ఫోన్ నెంబర్స్ రూపంలో ఉన్నాయి కావచ్చు కంప్లీట్ కాంటాక్ట్స్ అది లిస్ట్ అనేది ఇక్కడ చూపించబడుతూ ఉంటుంది. సో దీంట్లో మోర్ అనే సెక్షన్లోకి వెళ్ళేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఇప్పుడు అన్ని కాంటాక్ట్స్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా జీమెయిల్ ఐడిలో 7503 కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని ఏ ఫార్మెట్లోకి సేవ్ చేయాలి, గూగుల్ CSV లోక, వీ కార్డు ఫార్మెట్లోక లేదా అవుట్లుక్ CSV లోక, దేనికి కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అయిపోయేసి google.csv అని చెప్పేసి అని రెడీగా డౌన్లోడ్ అయింది చూడండి. దాన్ని ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇది ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఇది ఎక్సెల్లో ఓపెన్ అయిన తర్వాత కాంటాక్ట్స్ CSV ఫార్మెట్లో నేమ్ రిమైనింగ్ ఫీల్డ్స్ అని అవైలబుల్ అవుతూ ఉంటాయి. దీన్ని మనకు కావాలంటే వేరే కాంటాక్ట్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ద్వారా కావచ్చు లేదా వేరే ఫోన్లో కావచ్చు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్, a CSR division of కళామందిర్ గ్రూప్.